దావీదుది అక్క రూత్ దావీదు చెప్తారు తెలియదు చెప్పింది ఓకే రూత్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు మీరు నా ఇంటికి రండి ఓకే 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 టైమ్ ఆఫ్ మళ్ళీ మాట్లాడుకున్నారా మీరు వెరీ 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 గుడ్ కదా అప్పుడప్పుడు మీకు టైం ఇస్తున్నప్పుడు బోల్డ్ కబుర్లు ఉంటాయి అవన్నీ మీరు మాట్లాడుకోవచ్చు అక్కలు మాట్లాడతానే కాదు కదా మినీ అక్క అవునా అవునక్క కదా అప్పుడప్పుడు లెసన్స్ ఏం బాగుంటున్నాయి ఏం చెప్పొచ్చు అక్కలు ఇలా చేస్తే ఏంటి ఇలా మనం కూడా అక్కలకు సజెషన్ ఇద్దామా ఇవ్వచ్చు కదా మీరు కూడా ఇస్తారా అవునా మాట్లాడుకోవచ్చు అందరితో సరేనా ఓకే మరి ఇంకా మినీ అక్క టైం ఓకే సిక్స్ ఉన్నారంతే ఓకే అక్క స్టార్ట్ చేసేసుకుందామా పిల్లలు మరి స్టార్ట్ చేసేసుకుందాం సండే స్కూల్ మరి ప్రార్థనతో ప్రారంభ ప్రార్థన స్టార్ట్ చేసుకుందాం నిమ్మక్క ప్రార్థన చేస్తారు సో ప్రార్థన వెంటనే మనం యాక్షన్ సాంగ్ కు వెళ్ళి ఇతర కార్యక్రమాలు కూడా చూద్దాం ఓకేనా అయితే ఈ రోజు నుంచి ప్రతిరోజు మళ్ళీ ఏం చేద్దాం కోవిడ్ గురించి ప్రతిరోజు ప్రేయర్ చేద్దాం అక్క మిన్ని అక్క ఎవరైతే రాగానే ఓపెన్ అవుతున్నారు వాళ్ళతో ఉంటే ఒక్క 5 మినిట్స్ కబుర్లు మళ్ళీ ఒక 5 మినిట్స్ ప్రేయర్ అక్కడ నుంచి మళ్ళీ నీది టైం ఇంకా అట్లా చేద్దామా ఓకే 5 మినిట్స్ కబుర్లు చెప్పుకొని ఒక 5 మినిట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళతో కోవిడ్ గురించి ప్రేయర్ చేద్దాం ఎందుకంటే ఈ కోవిడ్ అట్లా ఎక్కువైందనుకో మనం 500 డేస్ సెలబ్రేషన్ చేసుకోలేము కదా అంకుల్ ఎంతో ప్లాన్ చేస్తున్నారు పిల్లలు కాబట్టి మనందరం అక్కడికి వెళ్ళాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి దేవుని స్తుతించాలి అని అంటే మనం ప్రేయర్ చేయాలి అంతేకాకుండా మన వాళ్ళు ఎవ్వరికి కూడా అది అటాక్ అవ్వకూడదు కదా అందరం కలిసి ప్రేయర్ చేద్దాం రేపటి నుంచి మీరు ఎర్లీగా ఎవరు వస్తారో వాళ్ళందరూ కూడా ప్రేయర్లో ఎక్కిపోయారు ఓకే మరి ఇప్పుడు మన నాకు టైం ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రజ్వల గురించి కూడా ప్రార్థన చేద్దాం అక్క ప్రజ్వలకి హెల్త్ బాగాలేదు అక్క కొద్దిగా
దాని గురించి కూడా ప్రార్థన చేద్దాం. ఓకే పిల్లలు, చూడండి మన ప్రజలు అక్క రోజు మన మధ్యలోకి వచ్చారు కదా, మరి అక్క కూడా హెల్త్ బాగాలేదంట పిల్లలు, మరి అక్క గురించి కూడా ప్రేయర్ చేద్దాం సరేనా. అందరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, మరి ఈ రోజు మరి ఒకళ్ళు చేద్దరు అని రేపటి నుంచి వచ్చిన వాళ్ళు అందరు కూడా టైం ఇస్తాం. ఈ రోజు ఒకళ్ళు చేయండి ప్రజల అక్క గురించి. ఓకే చేయండి అన్న. ఎవరికి రాకుండా కాపాడండి. 500 డేస్ పంచానికి మేము వెళ్ళడానికి సహాయం చేయమని ఏసే నామములు వేసినాం తండ్రి. ఆమెన్. ఇంకొక అద్వితి కూడా థ్యాంక్స్ చేద్దాం మరి. ఇంకా మరి స్తోత్రం ఏసయ్య, వేలాది వందనాలు ఏసయ్య. ప్రజల అక్కకి జ్వరం వచ్చింది ఏసయ్య, జ్వరం తొలగించండి ఏసయ్య ప్లీజ్ ఏసయ్య. అక్కకి తోడుగా ఉండండి ఏసయ్య ప్లీజ్ ఏసయ్య. ఎలాంటి 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 వైరస్ రాకుండా చూడండి ఏసయ్య. ఇంకా ఇంకా కరోనా వైరస్ 500 డేస్ కి కరోనా వైరస్ రాకుండా ఎవరికి టచ్ కాకుండా చూడండి ఏసయ్య. ఈ కొద్ది మనమే నజరీన్ యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మహోన్నతుడా, అన్ని నామముల కంటే పైన కలిగిన వాడా, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఎందుకు పనికిరాని మమ్మల్ని అందరినీ కూడా నీకే అప్పగించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములయ్యా. అనేక మంది రావాలనుకున్నారు కానీ రాలేని స్థితిలో ఉన్నారయ్యా. నీవైతే మమ్మల్ని తండ్రి సిద్ధపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమంలో మీరు ఉండమని అడుగుతున్నాం ప్రభు. స్థుతులకు పాత్రుడా, సర్వోన్నతుడా, స్థుత సింహాసన రాసినుడైన వాడా, చిన్న బిడ్డలు తండ్రి స్థుతులు మీదని వాసినుడైన దేవుడు, దుర్గములు స్థాపించిన దేవుడు కనుక తండ్రి అందరిని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన మీద నీ ముద్రను వేసి జవాబు దయచేయమని అడుగుతున్నాం ప్రభు. ఏదైనా ఇంకా రావాల్సిన వారందరూ త్వరగా రావడానికి సహాయం చేయండి. వాక్యం చెప్పవలసిన వారిని మీ స్వాధీనంలో ఉంచండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా వాళ్ళు అర్థమయ్యే రీతిలో బోధించగలిగినట్లుగా సహాయం చేయండి. ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు తండ్రి ప్రభు. అన్నను బట్టి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభు. అన్నకి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబం అంతటి బట్టి కూడా నీకు వందనం. ఇంకొన్ని గొప్ప కార్యములు చేపడుతుండగా వాటన్నిటి విషయంలో మీరే కృప చూపించి సహాయం చేయండి తండ్రి. మా మధ్యలో మిన్నేను బట్టి, బెనెట్ని బట్టి కూడా నీకు వందనములు కల్పనక్క, పావన అక్కని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అలా ఉన్న తన ప్రత్యేకంగా తండ్రి ప్రజలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభు. ప్రజలకు ఉన్న ప్రతి విధమైన బలహీనతను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభు. నజరేడైన యేసు నామములో తండ్రి ప్రభు నీవే స్వస్థపరచమని బ్రతిమలాడుకుంటున్నాం మా తండ్రి అయిన దేవ. ఎటువంటి బలహీనతకు గురి కాకుండా సహాయం చేయండి సంతోషంతో ప్రభు. ఆవిడ మీ సన్నిధిలో మాకు కనపడగలిగినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఆవిడ ఎడ్యుకేషన్ అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి తండ్రి. మరి ఎప్పుడైతే మరి ఇక్కడ కాలేజ్కి రావాల్సిన తండ్రి, తన ప్రయాణాన్ని కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. నీ కృపను క్షేమం ఉంచండి. తన కుటుంబం అంతటి బట్టి కూడా నీ సన్నిధిలో వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలా ఉన్న ప్రభు మరి నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, శ్యామలక్కను బట్టి నీ సన్నిధిలో వందనములు ప్రభు. మరి శ్యామలక్క కూడా స్కూల్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుండగా తండ్రి, వాటన్నిటిని బట్టి నీ సన్నిధి కోసం సహాయం చేయండి. చక్కగా కార్యక్రమాల్లో పాల్గొనటకు సహాయం చేయండి తండ్రి. సమస్తము నీ పాదం చెంత పెట్టుకుంటున్నాం తండ్రి. మీకు మహిమకరం గాను, మాకు ఆశీర్వాదకరం గాను జరిగించమని, మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్. గట్టిగా చెప్తాం పిల్లలు, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సునీత అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి అందరు కూడా కలిసి. వచ్చేసారా? పొజిషన్ కి వచ్చేసారా? చేసేద్దామా యాక్షన్ సాంగ్? 1 2 3 ఓ బ్రదర్ ఇది వినుమా,
ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమ ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో. నీ విలాసుతో కలిసి నడచిన నీ వెల మేలుగా మారదవిది నిజము. నీ విలాసుతో కలిసి నడచిన అడుగు ఆతృత పడి నడుగు సంతృప్తిగా గడుపు ఈ కలయిక శాశ్వతము. త్వరపడి అడుగు ఆతృత పడి నడుగు సంతృప్తిగా గడుపు ఈ కలయిక శాశ్వతము. ఓ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో. లోకము పాపములో బందీ అయినది పాపికి యేసులో విడుదల ఉన్నది. త్వరపడి అడుగు ఆతృత పడి నడువు సంతృప్తిగా గడుపు ఈ కలయిక శాశ్వతము. త్వరపడి అడుగు ఆతృత పడి నడువు సంతృప్తిగా గడుపు ఈ కలయిక శాశ్వతము. వావ్ పిల్లలు, వండర్ఫుల్, చాలా చాలా చక్కగా చేశారు పిల్లలు. సూపర్ సూపర్, భలేగా చేశారు. పాట చాలా మందికి వచ్చేసింది కదా, చక్కగా చేస్తున్నారు, చాలా ఎక్సైటెడ్ గా చేస్తున్నారు, ఎంజాయ్గా చేస్తున్నారు. మరి దేవుని మార్చడానికి అందరు కూడా చాలా జాలీఫుల్ గా చేస్తున్నారు పిల్లలు. ఇంకోసారి చేద్దామా? రెడీగా ఉన్నారా? మరి ఇక్కడ ఇక శాశ్వతము. ఓకే, బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో. నీ విలాసుతో కలిసి నడచిన నీ వెల మేలుగా మారదవిది నిజము. నీ విలాసుతో కలిసి నడచిన నీ వెల మేలుగా మారదవిది నిజము. పడి అడుగు ఆతృత పడి నడుగు సంతృప్తిగా గడుపు ఈ కలయిక శాశ్వతము. త్వరపడి అడుగు ఆతృత పడి నడుగు సంతృప్తిగా గడుపు ఈ కలయిక శాశ్వతము. ఓ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో.
ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో లోకము పాపములో బందీ అయినది పాపికి యేసులో విడుదల ఉన్నది లోకము పాపములో బందీ అయినది పాపికి యేసులో విడుదల ఉన్నది త్వరపడి అడుగు ఆతృతపడి నడువు సంతృప్తిగా గడుపు ఈ కలయిక శాశ్వతము త్వరపడి అడుగు ఆతృతపడి నడువు సంతృప్తిగా గడుపు ఈ కలయిక శాశ్వతము వండర్ఫుల్ పిల్లలు చాలా బాగా చేశారు వెరీ గుడ్ ఓకే ఇవాళ మనకున్న కొత్త పాట ఏంటి మరి ఆ పాట వినడానికి అందరు రెడీగా ఉన్నారా నిన్న మనం ఏం పాట విన్నాం ఏ పాట నేర్చుకున్నాం నిన్న ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి బాబు డేవిడ్ నువ్వు పాటలు ఎస్ ఏం నేర్చుకున్నావు చెప్పింది ఆర్మర్ ఆఫ్ గాడ్ అని ఆర్మర్ ఆఫ్ గాడ్ కదా మనం నేర్చుకున్నది ఆర్మర్ ఆఫ్ గాడ్ కదా మనం నేర్చుకున్నాం నిన్న సరే మరి ఫాలో అవ్వాలి మరి మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో సండే స్కూల్ గ్రూప్ లో ఏమేమి పెద్ద పాటలు కొత్త పాటలు మనం ఏమేమైతే నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా చక్కగా మనం నేర్చుకోవాలి కదా మరి మరి ఏదో ఒక రోజు మిమ్మల్ని సడన్ గా అడుగుతాం పిల్లలు అప్పుడు మీరు ఏం చేస్తారు అయ్యో అక్క నాకు రాదక్క నేను నేర్చుకోలేదక్క మర్చిపోయానక్క అని అంటే ఇంకంతే శాన్నక నిమ్మక్క అయ్యో పిల్లలు నేర్చుకోరు అంతేనా నిమ్మక్క అదిగో నిమ్మక్క ఎప్పుడు ఏం చేస్తుంది పిల్లలు చూసారా మరి శాలమంకులు ఎంత కష్టపడి పాటలన్నీ చేశాడో తెలుసా మన కోసమే చేశారు పిల్లలు చక్కగా పిల్లలు నేర్చుకుంటారు ఈజీగా ఉంటది జాయ్ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి అంకుల్ చక్కని లిరిక్స్ వీడియోస్ ఎడిటింగ్ చేసి చక్కగా చేశారు కదా మరి ఎంత పెద్ద భాగ్యం మనకి దేవుడు ఈ యొక్క తరుణాన్ని మనకు అనుగ్రహించాడు ఇలాగ మనం ఆన్లైన్ లో కూడా నేర్చుకుంటున్నాము సండే స్కూల్ లెసన్స్ అన్ని నేర్చుకుంటున్నాం పాటలు కూడా నేర్చుకుంటున్నాం చూసారా దేవుడు ఎంత ధన్యతలు ఇచ్చాడు కదా మరి మీరు ఆ పాట పోస్ట్ చేసింది కదా పర్లేదు తర్వాత చూద్దాం అనుకోండి ఇలా డిలే చేసుకోవాలనుకోండి ఏదో ఒక రోజు మీకు ఆపర్చునిటీ వస్తుంది మరి పాట నా పాడన్నానా 10 కమాండ్మెంట్స్ పాట పాడన్నానా అన్నప్పుడు అయ్యో అక్క నేను నేర్చుకోలేదు అని అంటే అంతే అయిపోయి కదా ఏం లేదు పిల్లలు ప్రతిరోజు ఏ రోజు అయితే మేము పోస్ట్ చేస్తున్నామో సండే స్కూల్ గ్రూప్ లో ఏదైతే కొత్త పాట మనం నేర్చుకుంటున్నామో అదే పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఎప్పుడో ఫ్రీ టైం ఉంటే అప్పుడు ఓపెన్ చేసుకొని మీరు చక్కగా వినండి మీ పనులు చేస్తున్నప్పుడు కూడా వింటే బాగుంటుంది ఓకేనా అప్పుడు కూడా వచ్చేస్తుంది జాయ్ఫుల్ గా ఎంజాయ్ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి ఎంజాయ్మెంట్ చేస్తూ వింటే దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు ఓకేనా మరి ఇవాళ కొత్త పాట ఏంటి అనే విశేషాలు చూద్దాం 23 దావీదు కీర్తన తెలుసా అందరికి 23 శామ్ అందరికి తెలుసు కదా చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అదే నేర్పిస్తారు మనకి నాకు ఆ పరి నాకు ఏమి కలగదు కదా మేము కూడా అంతే పిల్లలు చిన్నప్పుడు మేము కీర్తనల గ్రంథం నుంచి చాలా వాక్యాలు నేర్చుకునే వాళ్ళం ఒక్కరోజు ఫ్యామిలీ ప్రేయర్ లో మేము చెప్పకపోతే మా డాడీ మమ్మల్ని కొట్టేసేవారు పటాపట కొట్టేసేవారు అమ్మో భయపడుతూ భయపడి నేర్చుకునేవాళ్ళం ఎంత ఖచ్చితంగా కంటతో పెట్టాల్సిందే ఆ రోజు 23 శామ్ అంటే 23 శామ్ ఈ రోజు కన్నా అయిపోవాలి అంటే ఈ రోజు సాయంత్రం కన్నా అది కంప్లీట్ చేయాల్సిందే లేదంటే నా ఫ్యామిలీ ప్రేయర్లు అయిపోయినట్టు ప్రేయర్ లేదు ఆ రోజు ఇంకా అటువంటి రీతిలో ఉండేది పిల్లలు మీకు కూడా అలా ఉంది కదా చాలా మందికి అటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు ఓకే
మరి ఇవాళ ఆ 23rd శామ్ నుంచి ఒక మంచి పాట మనకి రెడీగా ఉంది. ఇది శ్యామ్ అంకుల్ చేశారు. దీనికి ఒక కారణం కూడా ఉంది. అంకుల్ ఎందుకు ఈ పాట రాస్తారు, ఏంటి ఏం జరిగింది అది విశేషాలు కూడా ఉన్నాయి పిల్లలు. అంకుల్ మన ఇంట్లో చాలా సరుకులన్నీ కూడా లేవంటారు. ఒక రోజు అన్ని సరుకులు అయిపోయాయి, బియ్యం లేదు, ఆయిల్ లేదు, ఏమీ లేదంట. అటువంటి పరిస్థితుల్లో మనీ కూడా లేదు చేతుల్లో, డబ్బులు కూడా లేవు కొనడానికి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంకుల్ ఏం చేయాలో తెలియక ఒక డ్రైవర్, ఆటో డ్రైవర్ ఒక ఆయన స్కూల్కి తీసుకెళ్ళాలంట అక్క వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళేవాలంట. ఆ ఆటో డ్రైవర్తో అంకుల్ ఇలా మాట్లాడారంట, మరి నాకు మా ఇంట్లో సరుకులు లేవు, నువ్వు ఆ అంకుల్ ఏమో ఒక షాప్లో పనిచేసేవారంట, షాపింగ్ మాల్లో పనిచేసేవారంట. షాపింగ్ మాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అంకుల్కి తెలుసంట. మరి అంకుల్ ఇలా మాట్లాడారు ఆ అంకుల్తో, మరి నువ్వు షాపింగ్ మాల్లో పనిచేస్తావు కదా, వాళ్ళందరూ నీకు తెలుసా అని అడిగారంట. అవునయ్యా నాకు తెలుసు, అందరు తెలుసు. మరి మా ఇంట్లో సరుకులు లేవు, కొన్ని సరుకులు తీసుకొని రాగలవా అని ఆ ఆటో డ్రైవర్తో అడిగాను. ఆటో డ్రైవర్తో అడిగినప్పుడు అయ్యగారు నేను తీసుకొని వస్తాను, సరే మరి డబ్బులు మరి పే చేయాలి కదంటే, నువ్వు సరుకులను తీసుకుంటా, నేను ఒక 1 వీక్లో నేను పే చేస్తాను, నా దగ్గర ఇప్పుడు అంత పరిస్థితి లేదు అని చెప్పి అంకుల్ చెప్పారంట. అంకుల్ చెప్పినప్పుడు ఆటో డ్రైవర్ అన్నారంట, సరే అండి నేను తీసుకొని వస్తాను, మరి మీ దగ్గర ప్రస్తుతం ఉంది కదా, సర్దుకోగలరు కదా అని ఒక ప్రశ్న వేశానంట. అంకుల్ అనుకున్నారు, ఈ పూటకి ఉంది కదా కొంచెం అన్నం లేదా పిండి ఉంది కదా అని అంకుల్ ఈ యొక్క విషయంలో ఆలోచిస్తారు. ఆయనేమో డబ్బులు ఉందేమో అనే విశేషంతో క్వశ్చన్ అడిగారు. సో ఆయన ఏం చేశారు, వెంటనే షాపింగ్ మాల్కి వెళ్ళి సరుకులన్నీ తీసుకొని వచ్చి ఇంటిలో పెట్టేశారు. తర్వాత డబ్బులు మీరు పే చేస్తారు కదా అన్నారు కదండి అని అన్నప్పుడు, అయ్యో నేను దాని డబ్బులు లేవే పరిస్థితి లేదు అని చెప్పాను కదా మీతో, ఏంటి పరిస్థితి ఎలాగా అని అంకుల్ ఆలోచిస్తున్నారు. అంకుల్కి ఒక ఫ్రెండ్ ఉండేవారు బావగారు అని, అంకుల్ బావగారు అంట కజిన్ అంకుల్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, ఆ అంకుల్ దగ్గర అడుగుదామని చెప్పేసి వెంటనే ఫోన్ చేసి నువ్వు ఆ డబ్బులు వెయిట్ ఇచ్చేసే వీళ్ళని నీ దగ్గర పంపిస్తాను అని చెప్పినప్పుడు వెంటనే ఆయన దగ్గరకు పంపించడం, ఈ అంకుల్ని ఆటో డ్రైవర్ అంకుల్ని వాళ్ళ దగ్గర పంపించి ఆ డబ్బులు పే చేశారు. అలాగా అంకుల్ ఒక మనీ షాప్లో పడిపోయారు. ఆ మనీ షాప్ గూరవడంతో వెంటనే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకంతో అంకుల్ ఈ పాట రాయడం జరిగింది. పాట చాలా అద్భుతంగా ఉంది, సూపర్ సూపర్ ఎంజాయబుల్ సాంగ్ లాగా ఉంది. మీరు కూడా నేర్చుకోండి, పాట పాడింది, ఆ వాయిస్ కూడా సూపర్ అడోరబుల్ వాయిస్ శ్రావ్య అక్క పాడారు, చాలా చాలా బాగుంది. అండ్ వీడియో కూడా అంకులే చేశారు పిల్లలు. అందులో పొంగి పొర్లుతున్నది అనే ఒక యానిమేషన్ ఉంది. అంకుల్ ఈ వీడియో కోసం ప్రత్యేకంగా నేర్చుకొని అంకుల్ ఈ యొక్క యానిమేషన్ చేశారంట. చాలా కష్టపడారు పిల్లలు. మరి అంకుల్ కోసం ఇంకా ఇంకా ఇలాంటివన్నీ చేయాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఓకేనా, ఈ పాట విందాం. మీ కొరకు ఈ పాట రెడీగా ఉంది, తీసుకోండి పిల్లలు. బాబు డేవిడ్, నువ్వు పాటలు చాలా బాగా పాడతావంట కదా, కీర్తన గ్రంథంలోని 23వ కీర్తనను పాడి వినిపించు. ఇది మరీ ఘోరం టీచర్ గారు, 23వ కీర్తన అప్పజెప్పమంటే అప్పజెప్తాను గానీ పాట కట్టి పాడమంటే ఎలా పాడగలను టీచర్. నా పేరు డేవిడ్ అయినంత మాత్రాన దావీదు మహారాజులా పాడమంటే అదేమైనా న్యాయమా టీచర్? నా మీద కక్ష కట్టి 10 మందిలో నన్ను నవ్వులు పాలు చేయాలని నిశ్చయించుకున్నారు. అయ్యో దేవుడా, ఈ టీచర్ గారి దాడి నుండి నన్ను కాపాడయ్యా. అయ్యో డేవిడ్, నన్ను అలా అపార్థం చేసుకోకు. ఇదిగో 23వ కీర్తన మీద కట్టిన ఈ కొత్త పాట నేర్చుకో, వచ్చే వారం సండే స్కూల్లో అందరికీ నేర్పించు.
అందరూ చూస్తారు కదా, చాలా 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 బాగుంది కదా పిల్లలు, సూపర్ సూపర్ పొంగి పొర్లిపోతున్నారు. చూసారా మీరు ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. మరి ఈ పాటను చూస్తే మనకి ఏమనిపిస్తుంది పిల్లలు, ఎటువంటి సమయంలోనైనా మనల్ని పోషించేవాడు మనకు తోడుగా ఉన్నారు కదా, మనకి ఆదరణకర్తగా ఉన్నారు, మనం సంరక్షించే దేవుడు మనతో ఉన్నారు కాబట్టి దేవునికి మహిమ. అంకుల్ మరి ఎంత చక్కగా అది మన కొరకు అర్థమయ్యేలాగా, ఈజీగా పాడుకునేలాగా పాటను చక్కగా చేశారు కదా పిల్లలు, దేవునికి మహిమ కలిగిందండి. అంకుల్ కొరకు ఇంకా ప్రేయర్ చేద్దాం మనం. ఇంకా అనేకమైన వాక్యాలు మన కీర్తనలు ఉన్నాయి కదా, అవన్నీ మనం నేర్చుకోవాలంటే రోజు వచనాలు వచనాలు చదువుతున్నాం కానీ జ్ఞాపకం ఉండట్లేదు కదా. ఇలాగే పాటలు మనం నేర్చిస్తున్నాం అనుకో, జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి అంకుల్ మన కొరకు అర్థమయ్యేలాగా ఇంకా ఇంకా బోల్డ్ పాటలు రాయాలని మనం ప్రయత్నం చేద్దామా మరి. సరే పిల్లలు, నేనంటున్నాను మరి వాక్యం విన్నాము, మీరందరు కూడా ప్రేయర్ చేశారు ఆ నెట్ ప్రాబ్లం నుంచి దేవుడు తప్పించి మళ్ళా చక్కగా లెసన్ చెప్పడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అందరి బట్టి దేవునికి వందనాలు, మహిమ వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే గా బ్లెస్ చిల్డ్రన్. మరి ఇప్పుడు మరి మెమరీ వస్తే వెళ్ళిపోదామా మిన్నీ అక్క.
ఓకే ఎస్ అక్క ఓకే నాన్న ఎవరు వస్తున్నారు సహన చాలా రోజులు అయిపోయింది నిన్న రాలేదు కదా బాగున్నావా సహన వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ నాన్న ఓకే ఎవరు చెప్తారు ఇప్పుడు మరి హోంవర్క్ శ్రేష్ఠ సంహిత బాగున్నారా గాడ్ బ్లెస్ యూ ఓకే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేయండి పిల్లలు ఎవరు చెప్తారు మరి మెమరీ వాల్స్ ఎవరు చెప్పిస్తున్నారు అద్వితి ప్రైజ్ ది లార్డ్ నానా వెరీ గుడ్ నానా మన్నగల బంగారు పాత్రయు పాత్రయు చిగుర్చిన చిగుర్చిన ఆరోను చేతికరయు ఆరోను చేతికరయున నిబంధన పలకలు నుండెను నిబంధన పలకలు పలకలు ఉండెను ఉండెను వెరీ గుడ్ వెరీ గుడ్ 9 9 4 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు మన్నగల బంగారం పాత్రయు చిగిర్చిన ఆరోను చేతియు కరయును నిబంధన పలకలు ఉండెను వెరీ గుడ్ నాన్న ఒకవేళ మనకి ఈ మెమరీ వాల్స్ ఎందుకంటే పెద్దది ఉంది కదా మీరు చదవలేరు కానీ అందులో ఏమున్నాయని గ్రహించడం కొరకు నేను చెప్పాను పిల్లలు మీరు మామూలుగా అందులో మూడేంటి చెప్పగలరా అదే మెమరీ వాల్స్ నాకు కాకుండా మూడేంటో ఓరల్ గా పది ఆజ్ఞలు ఉన్నాయా ఓకే ఓకే నాన్న ఇంకా మన్న పాత్ర ఇంకా ఇంకొకటి ఆరోను చేతి కర్ర ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ నాన్న వెరీ గుడ్ God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Next. Very good. Hi, Kathy. Born one. You chain up the ginda. Okay. In the country. Okay, Nana. Krishma. Praise the Lord. Abbo. Born in the day. చాలా బాగుంది నానా ఓకే సూపర్ గా ఉంది చెప్తావా మన్నగల బంగార పాత్రయు చిగిర్చిన ఆహారోలు చేతి కర్ర వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ సూపర్ చెప్పావు చాలా బాగుంది మెమరీ వైస్ చెప్తా అక్క నానా అహరోను చేతి కర్ర అలాగే
మన్నగల బంగారపు పాత్ర పాత్ర పది ఆజ్ఞల. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్ ద లార్డ్. నెక్స్ట్ ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. రచన బేబీ బాగున్నావా? నువ్వు అలా కనిపిస్తా ఉంటే బాగుంటది. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేసేయండి. నెక్స్ట్ ఓకే బెనిటనియా. ఓ హీరోస్ బాగున్నారా? చెప్పండి మరి. బంగారు పాత్రలు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. ఫెబ్రి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనము. వెరీ 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 గుడ్ నానా. వండర్ఫుల్, సూపర్ చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. సహనా బాగున్నావా? బాగున్నాను అక్క. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్ళట్లేదు అక్క, ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్నాయి అక్క. అవునా? ఓకే, చెప్తావా? మెమరీ వర్క్స్ చెప్తావా? చెప్తాను అక్క. చెప్తానా? Where is was the golden pot that had manna and Aaron's rod that budded of the tables and the tables of the covenant. Hebrews 9:4. సూపర్ చెప్పాను. చాలా చాలా బాగా చెప్పి. వండర్ఫుల్ నాన్న. వెరీ వెరీ గుడ్. ఈ నోట్స్ లో కూడా నువ్వు రాస్తావు. ఓకే సెలీనా క్వీన్ ప్రయత్నం నానా. ఓకే, ఒక నోట్బుక్ ఒక బుక్ అయిపోయిందా? అవునక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. నిన్న బయట నేను బుక్స్ తీసుకున్నాను అక్క. అవునా? ఓకే నాన్న, బాగుంది, వెరీ గుడ్. ఆపరేటర్ గురించి ప్రేయర్ బుక్ రాసాను అక్క. హోంవర్క్ అక్క. గాడ్ బ్లెస్ యు మమ్మీ. నువ్వే రాసిస్తున్నావా? సూపర్ గా ఉంది. అవునా అక్క? వెరీ గుడ్. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలును ఉండెను. హెబ్రీయులకు 9:4. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సూపర్ గా ఉంది. వచ్చేసి మీ ఇక్కడికి చాలా బాగుంది నానా. అబ్బా వండర్ఫుల్. అబ్బా ఇవి కెరూబులక్క.
చేస్తా. వెరీ గుడ్. అక్కడ చెప్పాలి, ఆ కెరూబుల దగ్గరే చెప్పేసేయాలి. కరుణా పీఠం కూడా ఇది కరుణా పీఠం అక్క. ఓకే ఓకే నాన్న. జీసస్ ఇక్కడ నుంచి మాట్లాడతారు అక్క. వండర్ఫుల్ నాన్న. ఓకే ఇది మన్నా పాత్ర అక్క. వండర్ఫుల్, సూపర్ గా ఉంది. ఓకే చిగురించిన అహరోను కళ్ళ అక్క. ఓకే రివర్స్ పెట్టు, రివర్స్ పెట్టు. అది బాగుంది, చాలా చాలా బాగుంది, వెరీ నైస్. పలకల అక్క. వండర్ఫుల్ నానా, సూపర్ గా ఉంది అక్క. చాలా చాలా బాగుంది. మరొక రోజు నువ్వు ఈ లాస్ట్ లెసన్ చెప్పాలి. మరి టైం టైం టేబుల్ లో మళ్ళీ చూసి వేస్తాను నేను. ఓకే ఓకే అక్క, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ హై జాయ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. కోమెంట్ అక్క. మరి గాడ్ బ్లెస్ యు నాన్న. చాలా బాగా పేపర్ చూడు, ఫోల్డ్ అయిపోయిందా? పేపర్ ఫోల్డ్ అయిపోయినట్టుంది. చాలా బాగా రాజిస్తున్నా. చాలా బాగా చేసావు, వెరీ గుడ్. ఓకే వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యు. బాగుంది. నేను నోట్స్ లో రాసుకున్నావు కదా నువ్వు కూడా? ఓకే బాగుంది నాన్న, సూపర్ సూపర్ గా ఉంది. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. మందసమ్ములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను కథయు నిబంధన పలకలను ఉండెను. ఫిబ్రవరి 9-4. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న, సూపర్ చెప్పావు. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగా డ్రా చేసుకున్నావు, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. బాగున్నావా? చాలా రోజులు అయిపోయింది నేను చూసి. బాగున్నావా? ఓకే హెల్త్ బాగుందా? బిగ్ గా కనిపిస్తుంది ఏంటి? ఓకే చెప్పు నాన్న. అక్క నేను చదవలేదు అక్క. ఓకే నో ప్రాబ్లం. తమ్ముడు నేను చదవలేదు అక్క. చదవలేదా? ఓకే మీ మీ నోట్బుక్ లో డేట్ వేసుకుని ఆ మెమరీ వచ్చి రాసేసుకోండి, మిస్ అయిపోకుండా మీకు ఉంటుంది. సరేనా? ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న. ఇప్పుడే ఓకే చాలా బాగా డ్రా చేసుకున్నావు అన్ని.
సూపర్ గా ఉంది నాన్న. చెప్పమరి ఏంటో అవి. అక్క వాక్యం చదవలేదు అక్క. అందులో అవి ఏంటి చెప్పు, నువ్వు వేసుకున్నావు నువ్వు డ్రా చేసావు కదా అవి చెప్పు చాలు. అక్క కర్ర ఇంకా కర్రకి ఏమున్నాయి? పువ్వులు అక్క. ఇంకా ఏమున్నాయి అక్కడ? నువ్వు బొమ్మలు వేసావు కదా. ఓకే స్టక్ అయిపోయింది నాన్న. ఓకే మళ్ళీ వద్దాం, మళ్ళీ వద్దాం. మినిట్స్ ఎంజాయ్. ప్రయత్నాన్న వండర్ఫుల్. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు అమ్మా. కరుణా పీఠం అక్క, ఇది ఆహారం జిగిలిచిన కళ్ళ అక్క. ఇది మన్నా పాత్ర అక్క, ఇది 10 కమాండ్మెంట్స్ అక్క. ఓకే అక్క, ఇది మందసం అక్క, దీని ఇవన్నీ దీంట్లో పెట్టాలి అక్క. ఇది సెలవులు అక్క, ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడతాడు అక్క. Wonderful, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000. ఓకే ఎక్కడ ఉంది? వెరీ గుడ్ నానా. ఆ చెప్పు. అక్కడి కర్ణాపీఠం అక్క. ఓకే ఇది ఆహారాలు చిగురించిన కళ్ళ అక్క. ఓకే రొట్టెల పళ్ళ అక్క. మన్నా పాత అక్క. ఓకే పదార్థాలు అక్క. మంబసం అక్క. చెరువు అక్క, ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడతాడు అక్క. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్, వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. సూపర్ సూపర్ గా ఉంది నాన్న. అయితే నేను ఫస్ట్ టైం చెప్తాను. ఆ మందసములోను మన్నాగల పాత్ర, బంగారు పాత్ర, చిగిరించిన కర్ర, అహరోను చిగిరించిన కర్ర, వెరీ గుడ్. చక్కగా చెప్పావు నాన్న, నువ్వు డ్రా చేసావు కదా ఆ షీట్ చూస్తే నువ్వు చెప్పేస్తే అదే మెమరీ వాస్ వచ్చేసినట్టే. చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ నాన్న. రోజు మీరందరూ నేను ఫస్ట్ పార్ట్ అంటే సెకండ్ పార్ట్ జాయ్కి ఇచ్చాను కదా, మరి తర్వాత సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ సరైన చెప్తుంది. సెకండ్ పార్ట్ ఎవరికి ఇస్తారో చెప్తాను నేను. అలా 3 పార్ట్స్ కలిపి వన్ డే మీరు లెసన్ చెప్పాలన్నమాట. ఓకేనా? నువ్వు ప్రిపేర్ అవుతున్నావా జాయ్? కోర్ట్, అవుటర్ కోర్ట్ గురించి ప్రిపేర్ అయిపో. నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యు, వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్.
చెప్పానా అన్న ప్రిస్క్రి అడ్మిట్ చేసుకున్నానా సరే కోహస్ అసిస్టెంట్ ట్రై చేయనా ఇప్పుడు ట్రై చేయనా మళ్ళీ వద్దాం సరేనా నువ్వు డ్రా చేసుకున్నావా ఓన్లీ మెమరీ వచ్చే రాసావా ఓకే నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ మందసములో మన్నా గల పాత్ర చిగిరిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను హెబ్రి ఓకే వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు చక్కగా డ్రా చేసుకున్నారు సూపర్ గా ఉంది బాగుంది వెరీ గుడ్ నానా నెక్స్ట్ ఓకే గాడ్ బ్లెస్ యు నానా ఓకే అయిపోయారు అందరూ కూడా అయిపోయింది అందరికి yes అక్క ఓకే అక్క కూడా కరెక్ట్ టైం అయిపోయింది చెప్తావా అని చెప్పు చెప్తావా ఓకే నాన్న నో ప్రాబ్లం చక్కగా డ్రా చేసుకున్నావు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ అక్క మార్చి ఫస్ట్ కి టైం ప్రోగ్రామ్ చెప్పేద్దామే ఓకే పిల్లలు మరి ఎవ్రీ మంత్ మన ఫస్ట్ నా మనం ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం కదా ఎవరు చెప్తారు ఆ రోజు అని అంటే ఇప్పుడు మార్చ్ ఫస్ట్ నా సాంగ్ ఎవరు చెప్తారు అంటే కల్పన అక్క పిల్లలు చెప్తారు పిల్లలు రెడీగా ఉన్నారా మరి కల్పన అక్క పిల్లలు సారీ పావని అక్క పిల్లలు సారీ అక్క పావని అక్క పిల్లలు మరి చక్కగా యాక్షన్ సాంగ్ చేసి చూపిస్తారా యాక్షన్ సాంగ్ కి ముందు కూడా మిన్నీ అక్క ఎట్లా అయితే కొన్ని మాటలు చెప్తుందో అలాగే చెప్పి మీరు చేయాలా సరేనా అలాగక్క పావని అక్క పిల్లలు అలా చెప్పగలిగితే మీరు చేయండి లేకపోతే మీరు చెప్పేసి వాళ్ళు చేయించినా పర్వాలేదు మీరు ఎలా చేస్తా ఓకే అక్క థ్యాంక్ యూ అక్క ప్రైజ్ అక్క గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్ ఓకే క్లాప్స్ ఆ రోజు చింటూ చిన్న వాళ్ళు క్లాప్స్ ఇస్తారు మరి లెసన్ ఎవరంటే గ్రేస్ ఎంజాయ్ గ్రేస్ మరి నువ్వు రెడీగా ఉన్నావా చింతల్లి ఓకేనా మరి ఈ రోజు ఈవినింగ్ మరి కలుద్దాం ఈ రోజు మనకి రివ్యూ ఉంటది ఇది క్లాస్ అంతా అయిపోయింది అంట నువ్వేం ప్రిపేర్ అయ్యావో అదంతా కూడా అక్కడ పెట్టుకో దగ్గర సరేనా ఇప్పుడు మాకు చూపించాలి తర్వాత ఓకే గ్రేస్ తర్వాత ఎంజాయ్ రెడీగా ఉన్నావా జాయల్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మరి ఈ క్లాస్ అయిన తర్వాత వెంటనే రివ్యూకి అటెండ్ అయిపో ఓకేనా ఎక్కడికి నువ్వు లీవ్ అవ్వకూడదు వెంటనే సరే మరి యాక్టివిటీ మరి ఇక్కడ అయితే గగన్ అన్నయ్య చేయాలి గగన్ అన్నయ్య గురించి మీరు అందరూ వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి పిల్లలు వాళ్ళ డాడీ వాళ్ళ అన్నయ్య కూడా ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు కరోనా తోటి కాబట్టి మీరు అందరు కూడా ప్రేయర్ చేయండి వాళ్ళతో అందరికి ఇంటికి రావాలని కాబట్టి గగన్ కి ఇచ్చిన ఈ పోర్షన్ మనం ఎవరికి ఇస్తున్నాము అని అంటే అక్క సోనీ సన్నీ చేస్తున్నాడా ఇన్ని అక్క అక్క సన్నీ చేస్తాను అన్నాడు అక్క కానీ జాయిన్ అవ్వలేదు సన్నీ ఓకే నో ప్రాబ్లం ఫస్ట్ కి తను అటెండ్ అయితే చాలు ఓకేనా
మరి వెంటనే సన్ని అన్న నేను అడగగానే సన్ని అన్న నేను చేస్తాను అన్నాడు. దేవుడు బహుగా దీవించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సన్ని. మరి ఇంకా రివ్యూ గేమ్ ఎవరంటే జయంత్ అండ్ సోనికి ఈ రోజు రాలేదు అనుకుంటా కదా, అబ్సెంట్ అయినట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాము దాని గురించి, లేకపోతే ఇంకెవరైనా చూద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. మరి ఈ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెంటనే రివ్యూలో మీరు అటెండ్ అవ్వండి, మీరు ఎవరు లీవ్ అవ్వద్దు. ఓకే, చక్కగా ప్రేయర్ చేసుకోండి, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. మేము అందరికి ఛాన్స్ ఇస్తాం ప్రతి నెల కూడా, కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. మీరు చెప్పే ఈ మెమరీ వర్స్, మీరు ఎలా లెసన్ చెప్తున్నారు, ఎలా డ్రాప్ చేస్తున్నారు, అవన్నీ మేము చూసి దాన్ని బట్టి ఇస్తున్నాం పిల్లలు, అంతేగాని మాకు మేముగా జడ్జిమెంట్ ఇవ్వటం సరేనా. మీరు చెప్పే లెసన్, మెమరీ వర్స్, మీరు డ్రా చేసుకునే విధానం అవన్నీ చూసి మేము ఇస్తున్నాము. దాన్ని బట్టి మీరు ఇంకా బాగా ప్రిపేర్ అయితే మీకు కూడా మేము ఛాన్స్ ఇస్తాం. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు మరి సునీత అక్క. మరి ఏం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? మరి అక్కతో మాట్లాడదామా? ప్రైజ్ రాడ్ అక్క. ప్రైజ్ రాడ్ పిల్లలు. ప్రైజ్ రాడ్ అక్క. ప్రైజ్ రాడ్ అక్క. ప్రైజ్ రాడ్ నానా. Praise the Lord, Delhi. Praise the Lord. Praise the Lord, Akka. Okay, okay. Mari, rozu lesson vindani pirandaru ready ga unnaru. Praise the Lord, Sunita Akka. Praise the Lord, Sunita Akka. Praise the Lord, Sunita Akka. Okay, okay. Praise the Lord, Akka. Pray chesukoni start chesukundama? Andaru prayer position ku vachayinda na? మహాగణనీయ వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య. ఈ యొక్క సాయంకాల సమయంలో నైనా నువ్వు చెప్పే మాటలను వినడానికి ప్రభాస్త మా పిల్లలు కూడా సిద్ధంగా ఉండగా ప్రభా, నా ద్వారా నైనా మంచిగా వారికి అర్థమైనట్లుగా మీరు మాట్లాడమని, మీరు మాట్లాడమైనట్టు మా తన ప్రభావం మా యొక్క జీవితాలను మార్చుకునే విధంగా నైనా మేము విన్న లెసన్స్ నైనా ఉపయోగపడడానికి లోపల దాయించాము చేస్తున్నాము అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. 3, 2, 1. Very good. అందరూ మీ బైబిల్స్ తెచ్చుకున్నారు కదా? ఓకే, మరి దాంట్లో మరి సునీత అక్క ఏం చెప్తుందో తెలుసు కదా, ఎలీషా గారి గురించి చెప్తున్నారు కదా. మరి ఈ రోజు ఎలీషా గారి జీవితంలో యెహోవా దేవుడు ఏ కార్యం చేశారో చూద్దామా పిల్లలు. మరి పాద నిబంధన గ్రంథంలో 2వ రాజులు 4వ అధ్యాయము పేజ్ నెంబర్ 310. అందరూ ఒక్కసారి ఫింగర్ పెట్టి ఒక్కొచ్చిన చదువుకొని మనము లెసన్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఓకే తల్లి, 38 వర్డ్ చదువుకుందాం చూడండి. 4th chapter 2 Kings 4th chapter 38 వర్డ్ చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ఓకేనా పిల్లలు? మరి స్టోరీలోకి వెళ్ళిపోతామా పిల్లలు? ఈరోజు మనము 2 పార్ట్స్ గా, ఒక పార్ట్ వచ్చి 42 నుండి ఒక పార్ట్, అండ్ ఇప్పుడు మనం చదువుకున్న 38 నుండి 4 వర్సెస్ ఒక పార్ట్ గా చూసుకుందాం పిల్లలు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఫస్ట్ వచనంలో ఏముంది, కరువుతో ఆ దేశం నిండి ఉందని తెలుసుకున్నాం కదా పిల్లలు. మరి ఆ కరువు కాలంలో ప్రవక్తలను దేవుడు ఏ విధంగా పోషించాడో మనము ఇంతకు ముందు ఏలియా గారిని కాకోలం ద్వారా ఏ విధంగా పోషించాడో అక్క చెప్పడం మీరు విన్నారు కదా, మీకు గుర్తుంది కూడా, మీకు తెలుసు కూడా. అలాగే ఇక్కడ ఏలియా గారి కంటే ఎలీషా గారిని రెండింతల ఆత్మతో ఏ విధంగా దేవుడు ఎలీషా గారినే కాకుండా తన శిష్యుల్ని కూడా ఏ విధంగా పోషించాడో ఇక్కడ మనం చూద్దాం పిల్లలు. 42 వర్స్ వచ్చేసి, మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపాతులు యావలు పిద్దితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ బిందెలను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన ఆయనకి ఇవ్వడం జరుగుతుంది, ఎలీషా గారికి ఇవ్వడం జరుగుతుంది పిల్లలు. ఇక్కడ కరువు కాలంలో
ఒక వ్యక్తి ఏ విధంగా తీసుకువచ్చాడు. అసలు మనం ఫస్ట్ చదువుకున్నాం కదా బాపాతు అంటే కరువు కాలం అని చెప్పుకుంటున్నాం కదా పిల్లలు, మరి పంటలు ఉండవు కదా పిల్లలు, పంటలు పండవు కదా. బాపాతు అని అంటే ముందు పండిన పంట, అర్థమవుతుందా పిల్లలు? ముందు పండిన పంటలో ఆ పిండితో 20 రొట్టెలను చేసుకొని మళ్ళీ కొత్తగా పండిన గోధుమ వెన్నెలను తీసుకొని ఇంకేం తీసుకొని వస్తున్నారు చూడండి పిల్లలు, ఇంకేం తీసుకొని వస్తున్నారు? ఇంకా పండ్లను కూడా తీసుకొని చూడండి పిల్లలు, ఎలీషా గారి దగ్గరికి బయలుదేరి వస్తున్నాడు పిల్లలు. యెహోవా దేవుడు తన పనిని చక్కగా ఎక్కడికి వెళ్ళమంటే గిల్గాల్కి వెళ్ళమంటే గిల్గాల్కి వెళ్తున్నారు, షునేమి పట్టణానికి వెళ్ళమంటే వెళ్తున్నారు. ఏమి ఎక్కడ ఎవరికి ఏమి చెప్పాలో తన ప్రవక్త అయిన ఎలీషా గారికి చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి ఆయన మాట విన్న వాళ్ళని వదిలిపెడతారా పిల్లలు? కరువులో వదిలిపెట్టడంలా చూడండి పిల్లలు, చక్కగా ఆహారాన్ని యెహోవా దేవుడు ఏ విధంగా సమకూరుస్తున్నాడో చూడండి పిల్లలు. ఇతను చక్కగా ఎలీషా గారి దగ్గరికి తన పంటలో నుండి తీసుకొని వస్తున్నాడు పిల్లలు. ఎలీషా గారిని కలిసి ఏమని మాట్లాడుతూ ఉండవచ్చు పిల్లలు? ఎలీషా గారు కరువులో ఉన్నారు కదా, మీ శిష్యులకి మీకు ఆహారము దొరుకుతుందా, ఇలాగూ మాట్లాడుకొని మా గురించి, మా యొక్క ఇస్రాయల్ రాజ్యం గురించి మీరు ఎంతగానో ప్రార్థిస్తున్నారు, ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తాను తెచ్చిన వాటిని ఇవ్వడం జరుగుతుంది పిల్లలు. ఎలీషా గారు అప్పుడు వాటన్నిటిని చక్కగా ఎన్ని తీసుకొచ్చారు, కొన్ని తీసుకొచ్చారు. కానీ ఎలీషా గారి దగ్గర చూడండి పిల్లలు, వెనకాల చూడండి జనం ఎంతమంది ఉన్నారు, దాదాపు ఒక 100 మంది అంటే 100 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. 100 మెంబర్స్ కి ఈ 20 రొట్టెలు తెచ్చిన కొన్ని పండ్లు అవి సరిపోతాయా పిల్లలు? సరిపోవు కదా. అందుకే ఎలీషా గారు ఏం చేస్తున్నారు చూడండి పిల్లలు, వెంటనే వాటిని చక్కగా వాటి గురించి యెహోవా మా అందరికి, మా యొక్క శిష్యులందరికీ ఆహారము ఇచ్చారు సమయంలో, దయచేసావు నీకు వందనాలు, ఇచ్చిన వాటిని మీరు అందరికి సరిపోయినట్లుగా మీ సహాయం దయచేయమని చూడండి పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన వెంటనే తన శిష్యుల్లో ఉండి ఒక శిష్యుని చూసి, నీవు ఈ యొక్క జనాంగానికి పంచిపెట్టు, ఇక్కడ ఉన్న ప్రజలకు పంచిపెట్టు అని అన్నప్పుడు ఆ యొక్క శిష్యుడు ఏమంటున్నాడు పిల్లలు, అక్కడ 100 మంది ఉన్నారు, తెచ్చినవి ఇవి సరిపోతాయా, సరిపోవు కదా దైవజనుడా అన్నప్పుడు, యెహోవా దేవుడు నాకు తెలియజేసి అన్నాడు, ఇది వీరందరూ తినగా ఇంకా మిగులుతీ అని చెప్తాడు పిల్లలు. వెంటనే అందరికి చక్కగా అందరూ తృప్తిగా తినే, అందరూ చక్కగా కరువు టైంలో కూడా చక్కగా తింటారు పిల్లలు. చూడండి పిల్లలు ఎంత అద్భుతం జరిగిందో, అందరూ తినగా కూడా చూడండి పిల్లలు, చూడండి మిగిలిన వాటిని వాళ్ళు గ్యాదర్ చేసి తీసుకొని వస్తున్నారు. చూసారా పిల్లలు, మరి ఇదే సన్నివేశం కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలను కూడా 5000 మందికి పంచిపెట్టాడా లేదా పిల్లలు? అలాగే తన సేవ చేస్తున్న ఈ యొక్క ఎలీషా గారి శిష్యులను కూడా దేవుడు మర్చిపోయాడా పిల్లలు? మర్చిపోలేదు కదా. అలాగే ఇలాగూ కరువు తీరక ముందే మరలా ఇంకొక పాట అని చెప్పాను కదమ్మా, ఇప్పుడు సెకండ్ పాట వచ్చి అలాగే శిష్యులకు మరలా ఆకలి వేయడం జరుగుతుంది పిల్లలు. తనకి ఎలీషా గారికి కొంచెం ఫ్రెండ్లీగా ఉండే శిష్యులు ఉంటారు కదా పిల్లలు, ఆ పిల్లలు ఆ యొక్క శిష్యులు వచ్చి ఇలాగూ ప్రజలకు ఆకలిగా ఉంది అని, శిష్యులకు ఆకలిగా ఉందని చెప్పినప్పుడు పిల్లలు, అప్పుడు ఎలీషా గారు ఏమంటారంటే, మీరు ఒక పెద్ద కుండను పొయ్యి మీద పెట్టి ఒక కూర వంటను తయారు చేయమంటారు పిల్లలు. ఆకలిగా ఉన్నప్పుడు మమ్మీ మనకి ఏదన్నా తయారు చేసినప్పుడు మనం ఎలా చూస్తామో వీళ్ళు కూడా అలాగే చూస్తున్నారు చూడండి పిల్లలు. ఇతనికైతే ఆకలి వేసి చెమటలు పడుతున్నాయి, ఇతనైతే
అబ్బా భలే భలే ఉందనుకొని నోరు ఊరిపోతుంది చూడండి పిల్లలు. మనం కూడా అంతే కదా, మనకి ఇష్టమైంది మమ్మీ ఏదైనా తయారు చేసినప్పుడు మనం కూడా అంతే కదా పిల్లలు. అలాగే ఇల్లు పాపం ఆకలితో ఉండి కరువులో ఉన్నారు కదా, ఆకలితో ఉండి పిల్లలు వీళ్ళు వండే దానిని చూస్తూ ఉన్నారు పిల్లలు. ఈ లోపల ఇంకొక శిష్యుడు ఏం చేస్తాడంటే పిల్లలు, మరి కూర చేయడానికి ఆకు పండ్లు కానీ ఆకులు కానీ అవసరం అవుతాయి కదా పిల్లలు. ఇంకొక శిష్యుడు తొందరగా వెళ్ళి పొలంలోకి వెళ్ళి పిల్లలు ఏం చేస్తున్నాడు చూడండి పిల్లలు, కాయలను సేకరిస్తున్నాడు, ఆకులను కూడా సేకరిస్తున్నాడు. కానీ ఇది వెర్రి ద్రాక్ష తీగ, ఇది విషపూరితమైనది అని పాపము ఈ శిష్యుడికి తెలియదు పిల్లలు. తెలియక పాపము గొడి నిండా కోసుకొని తీసుకొచ్చేస్తాడు పిల్లలు. తీసుకొని వచ్చి ఈ యొక్క కుండలో తరిగి వేయడం జరుగుతుంది పిల్లలు. వేసిన వెంటనే పాపము అది వెర్రి ద్రాక్ష విషపూరితమైన దాన్ని తెలియదు కదా పిల్లలు. పాపము వెంటనే ఎలిషా గారు అంటారు, మీరు ఈ యొక్క కూరను అందరికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి పట్టించండి అనగానే పిల్లలు చూడండి వాళ్ళ బౌల్స్ అన్ని కింద పడేసి అందరూ చాలా వాళ్ళు చాలా ఇదిగా ఫీల్ అవుతున్నారు. దైవజనుడా దైవజనుడా ఆ కుండలో విషం ఉన్నది అని వాళ్ళు చెప్పగానే వెంటనే ఎలీషా గారు ఏం చేస్తారు పిల్లలు, యెహోవా దేవునికి మరలా ప్రార్థన చేస్తారు పిల్లలు. వెంటనే ఎలీషా గారు ఏం చేస్తారంటే, మీరు పిండిని తీసుకురండి, మీరు పిండిని తీసుకురండి అన్నప్పుడు ఎలీషా గారు ఏం చేస్తారంటే ఆ పిండిని ఆ యొక్క పాట్లో వేయడం జరుగుతుంది, ఆ కూరలో వేయడం జరుగుతుంది పిల్లలు. చూస్తున్నారా పిల్లలు అలాగా వేసిన తర్వాత పిల్లలు ఆ యొక్క జబ్బుతో కూడిన ఆ యొక్క చూడండి పిల్లలు, ఇక్కడ ఎలీషా గారు పిండి వేస్తున్నారు, పిండిని తీసుకురామని పిండి వేస్తున్నారు కదా పిల్లలు. ఆ యొక్క విషపూరితమైన ఆ యొక్క ఆహారము కూర మంచిగా జబ్బు లేనిదిగా తయారవుతుంది పిల్లలు. ఆ తర్వాత ఎలీషా గారు పట్టించబడినప్పుడు అందరూ మరలా తృప్తిగా తినడం జరుగుతుంది పిల్లలు. మనం కూడా దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి పిల్లలు, మనం కూడా స్కూల్కి వెళ్తాము, మనము ఫ్రెండ్స్తో తిరుగుతున్నప్పుడు మనము వాళ్ళ నుండి మనము మంచి వాళ్ళే అనుకుంటాము, కానీ అనుకోకుండా కొన్ని చెడ్డ మాటలు కానీ చెడ్డ ప్రవర్తన కానీ మనకు తెలియకుండానే మనకి అలవడుతుంది. అప్పుడు ఇంట్లో కానీ లేకపోతే మన బంధువులు కానీ మామ వాళ్ళు కానీ అమ్మా ఈ మాట అనకూడదు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అనుకొని మందలించినప్పుడు మనం ఏం చేయాలి, అవును కదా మా సండే స్కూల్ టీచర్స్ కానీ పాస్టర్ అంకులు కానీ ఇలా చెయ్యొద్దన్నారు ఇది నిజమే అని మనం ఏం చేయాలి పిల్లలు. మన జీవితంలో ఏదన్నా తప్పు మాట ద్వారా మనము దేవుని నుండి దూరంగా అవుతున్నాము అన్నప్పుడు ఏం చేయాలి పిల్లలు, ఇక్కడ విషపూరితమైన కొండలో కూరకి ఏ విధంగా ఆ యొక్క పిండిని వేసినప్పుడు యెహోవా దేవుడు అద్భుతం చేశాడో మన జీవితంలో మనము చేయకూడని పనులు లేక మనము మనలను పాపంలో నడిపించే పనులను మనము ఏసే దగ్గర ఒప్పుకుంటే పిల్లలు, ఏసయ్య నేను వీడియో గేమ్ ఆడకుండా ఉండలేకపోతున్నా లేకపోతే విపరీతంగా నేను కార్టూన్స్ చూస్తున్నా నీ వాక్యం చదవలేకపోతున్నా మరి ఇది పర్లోక రాజ్యానికి అద్దె కదా దేవా లేకపోతే చెడ్డ మాట్లాడుతున్నా లేకపోతే ఆ విధంగా మనము ఏది చెడ్డగా మనకుందో దాన్ని ఏసే సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడు కూర ఏ విధంగా చెడుతనం అంతా ఏ విధంగా పోయిందో ఏసే మన కోసం సిల్వలో రక్తం కాచి మన పాపాలని అక్క చెప్పిన విధంగా బలి పశువుగా మన పాపాల కోసం బలి పశువుగా మారి ఆ పాపాలను ఏ విధంగా కడిగాడో ఈ విధంగా ఎంటర్ అయ్యి అనుకోకుండా తీసుకొచ్చిన ఆ యొక్క వెర్రి ద్రాక్ష తీగ ఏ విధంగా కూరని ఇచ్చేస్తుందో మనం అనుకోకుండానే చెడు అనేది మనలో ప్రవేశించినప్పుడు ఏసయ్యని మనము అడిగి ప్రార్థన చేయాలి పిల్లలు. మరి మీరు అలాగే చేస్తారా పిల్లలు, మనకు తెలియకుండానే కొన్ని బ్యాడ్ డే మనకు ఉంటాయా ఉండవా పిల్లలు,
ఉంటే అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మరి వాటిని ఈ రోజు మనం ఒప్పుకుందామా? ఎసయ్యా మరి నా కోసము సిలువలో మరణించి మరి వాటిని ఆ పాపం నుండే మమ్మల్ని వేరు చేసి నీ పరలోక రాజ్యంలో చేర్చడానికే కదా ఎసయ్యా మరి వచ్చావు. మరి మేము వాటిని ఒప్పుకొని మరి నీ పరలోక రాజ్యంలో చేరడానికి సహాయం దయచేయమని మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకున్న తర్వాత మనం మెమరీ వర్స్ చూసుకుందాము. అందరూ మీకు మీ మనసులో మీకు తెలుసు మీకు ఏది రాంగ్ మాట్లాడుతున్నారో లేకపోతే ప్రేయర్ చేసుకోవడం లేదో మమ్మీ ప్రేయర్ చేసుకోమన్నప్పుడు ఆ చేసుకుంటారులే నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ విధంగా మనకి ఏదైనా తప్పులు ఉంటే ఏసయ్యా క్షమించేసయ్యా నైనా అని మనం ఒకసారి ప్రార్థన చేసుకుందామా? అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని అప్పుడు మెమరీ వర్స్ చూసుకుందాం పిల్లలు. అందరూ కళ్ళు మూసుకోవాలి. మీకు గుర్తొచ్చిన మాటలు కానీ లేకపోతే ఏదన్నా వాటిని గురించి మీరు ప్రార్థన చేసుకోండి పిల్లలు. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నాని వేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారెనే, నీవు సెలవీయగా మారా మధురము ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే. దేవా నీవు నాయనా ఈ యొక్క సృష్టిని ప్రభువా నోటి మాటతో చేశాను నాయన మా జీవితంలో ప్రభువా. నాయనా నీవు నాయనా పదాజ్ఞలను పాటించమని నీవు నాయన మాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నాయన ఏ ఆజ్ఞ అయితే మేము మీరుతున్నాము నాయన. తల్లిదండ్రులను గౌరవించడంలోను నాయనా ప్రభా అనేక మందికి మాదిరికరమైన జీవితాలు జీవిస్తున్నామా? మాట తీరులో ప్రభా మేము సరిగా ఉంటున్నామా లేదా అనేది ప్రతి దాన్ని మేము పరిశీలించుకొని నాయనా ప్రభ మాలో ప్రభ నైనా ఏదైనా నైనా ఉన్నదాన్ని మేము ఒప్పుకొని నాయనా మీ సిలువ రక్తానికి మేము విలువిచ్చే పిల్లలుగా చిన్నప్పటి నుండి చక్కగా ఎదగడానికి మీకు దయచేయమని చిన్న ప్రార్థన పాసం చేసుకోమని వేస్తున్నాము అడిగి వెళ్తున్నాము తండ్రి. ఆమే. ఓకేనా పిల్లలు? కంటత వాక్యం చూసుకుందామా? చూడండి పిల్లలు కీర్తన 33:19 పిల్లలు కనిపిస్తుందా అందరికి? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను నిలుచుచున్నది. చూసారా పిల్లలు? కీర్తన 33:19. ఓకే అన్నా మీ అందరికీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మెమరీ వర్స్ ఒకటి వర్క్ చేసుకొని రండి. ప్లస్ నేను ముందు చెప్పిన లెసన్స్ లో అవి గిల్గాల్ అని లేకపోతే షోమ్రోను అని దోతాను అని ఇలాంటి నేమ్స్ ఉన్నాయి కదా, అలాంటివి ఒకసారి రివిజన్ చేసుకోండి. అప్పుడు మీరు బైబిల్ చదివినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. ఓకేనా నాన్న? ఇదే వర్క్ అందరికి. ప్రైస్ ది లార్డ్ అంట. ప్రయత్నాడనా మరి చక్కని వాక్యాన్ని మనం విన్నాం కదా, మరి చక్కగా మరి రేపు మీరు మళ్ళీ మెమరీ వస్తు రాసుకొని ప్రార్థన చేసుకుని వస్తాను పిల్లలు. మనందరం మధ్యలో శ్యామక్క ఉన్నారు, శ్యామక్క ప్రయత్నిస్తున్నారు పర్లోకి ప్రార్థన. బెనెట్ అన్నయ్య కొరకు ప్రేయర్ చేయాలక్క. బెనెట్ అన్నయ్య సారీ జాయిల్ వాళ్ళ డాడీ గురించి గత ప్రజలకు కూడా కొంచెం బాగాలేదంట, ప్రజల గురించి కూడా ప్రేయర్ చేయాలి. ప్రజల పిల్లలు అందరం ప్రార్థన చేద్దాం. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఓకే,
ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలు తండ్రి నాయన, మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మా హృదయంలో చెడు వస్తే ప్రభా, మరి నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో నింపబడితే తండ్రి అదంతా కూడా శుద్ధీకరించబడుతుందనే విషయాన్ని మేము గ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి సునీత చెప్పిన లెసన్ బట్టి అనేక మంది బిడ్డలు ఆలోచించడానికి తండ్రి, వాళ్ళు నిస్సందులో ఒప్పుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ వాక్య పరిచర్యలో నువ్వెంతో తండ్రి నిపుణత చూపించి నా ప్రభా, ఇంకా రాబోయే రోజుల్లో తండ్రి ఇంకా గొప్ప రీతిలో ప్రభా, మరి బిడ్డలకు అర్థమయ్యే రీతిలో తండ్రి, ఇంకా నేను ఆశ్చర్యకరమైన రీతిలో చెప్పగలగటానికి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. అలాగే జోయల్ని వాళ్ళ డాడీని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను వారిద్దరికి నచ్చిన క్షేమమును బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఇంకా హాస్పిటల్లో ఉంటుండగా తండ్రి, నేను అక్కడ తీసుకుంటున్న ట్రీట్మెంట్ని బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి శోధన వేదన బిడ్డలు ఎదుర్కానియకుండా కృప చూపిస్తున్న తండ్రి, నీకు వందనాలు. వాడుచిన మందులను మీరు దీవించండి. మరి డాక్టర్స్ అయినా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు తండ్రి, చక్కటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వడానికి సహాయం చేయండి తండ్రి. మరి ఇంట్లో ఉన్నటువంటి గగన్ని ప్రభావాలుగా వాళ్ళ మమ్మీని కూడా నైనా మరి మీరే జ్ఞాపకం చేసుకుని నూతన శక్తిని బలాన్ని ఇచ్చి ముందుగా ధైర్యాన్ని ఇచ్చి నడిపించమని అడుగుచున్నాం ప్రభా. వాళ్ళ నలుగురు తండ్రి నీ సన్నిధిలో స్తుతించు దినమును ప్రభా, మీరు మాకు త్వరలో చూపించమని అడుగుచున్నాం తండ్రి. గొప్ప సాక్షిని మేము వినడానికి మీరు సహాయం చేయండి. అలాగే ప్రజ్వలాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఆ బిడ్డ కొంత అనారోగ్యంగా ఉందని విని ఉన్నాం తండ్రి. నానా బిడ్డను మీరు సంపూర్ణ స్వస్థతతో ప్రభావం ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఎటువంటి నీసము నిస్వత బిడ్డను తాకనీయకుండా సహాయం చేయండి తన బిడ్డ. తినుచున్న ఆహార పదార్థాలు పానీయాలు మీరు దీవించండి తండ్రి. తీసుకుంటున్న ప్రతి దానిని బట్టి నూతన శక్తిని బలాన్ని మీరు ప్రసాదించండి. ఏదైనా మెడిసిన్ వాడుతూ ఉన్నట్లయితే తండ్రి, దాని ద్వారా కూడా గొప్ప స్వస్థత మీరు దయచేయండి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, బిడ్డ పైన మీ దక్షిణ హస్తాన్ని మెండుగా ఉంచమని అడుగుచున్నాం తండ్రి. మీ కాపుతలు బిడ్డ చుట్టూ ఉంచమని అడుగుచున్నాము నాయన. బిడ్డ రేపటి దినమున వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పడానికి కూడా మీరే సహాయం చేయండి. అలాగే శాలెమనను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్న ప్రభ మరి అనుదినం అనేక ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, అనేక చోట్ల వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు తండ్రి. అలాగే కర్నూల్ క్యాంప్ నిమిత్తం 500 డేస్ నిమిత్తం తండ్రి ఎంతో కష్టపడుతూ ఉంటుండగా, అనేక రకాల ప్రభు మరి ప్రయాస పడుతూ ఉంటుండగా తండ్రి, ప్లాన్ చేస్తూ ఉంటుండగా ప్రభు, అనేక మందితో మాట్లాడుతూ ఉంటుండగా నాయన, మరి అన్ని కూడా ప్రభు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ప్రతి విషయంలో మీరే కృప చూపించండి. అలాగే ఎంతమంది చంటి బిడ్డలు ఫ్యామిలీస్ తో రావాలని ఆశపడుతున్నారో ప్రభు, వారందరినీ కూడా తండ్రి మీరే ప్రభు అనుకూలపరచండి నాయన. మరి ముఖ్యంగా మరి ఆ రోజుల్లో తండ్రి కరోనా COVID-19 లేకుండా ప్రభు ఉండటానికి కూడా మీరే సహాయం చేయండి తండ్రి. మేమందరము సంతోషం అక్కడ పాల్గొనటానికి కృప చూపించండి తండ్రి. అలాగే ఈ దినం మాట్లాడిన బిడ్డలందరి నిమిత్తము, వారి కుటుంబాలన్నిటి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి బయట కోవిడ్ చాలా ఎక్కువగా ఉంటుండగా ప్రభాన, ప్రతి ప్లేస్ లో కూడా చాలా ఎక్కువగా ఉంటుండగా నాయన, మరి మేమందరము బయటకు వెళ్ళి వస్తున్నప్పుడు నీ ప్రత్యేక సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచమని అడుగుచున్నాం తండ్రి నాయన. మరి ఈ జూమ్ ఫ్యామిలీస్ అన్ని కూడా నీ భద్రతలో ప్రత్యేకించి ఉంచబడటానికి నువ్వు ఎంతో కృప చూపించి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, అలాగే నాన్న మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా స్తుతులు ప్రభా. ఇంకెవరైనా మాకు తెలియక అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మీ కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Being attributed temptation, but it was an evil, for I need skin and the power and the will for everyone. పర్లోక ముందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పర్లోక మందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక, మా కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థలము క్షమించిన ప్రకారం మా రుణ మలము క్షమించము, మమ్మల్ని శోధనలోకి చేయక కీడు నుంచి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిగరము నీవైనవి తండ్రి, ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. గడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మ అందరికి వందనాలు. శ్యామలమ్మ.